దురుసు ప్రవర్తనతో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వార్తల్లో నిలిచారు. మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లా బాగ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చెంపాలాల్ దేవ్దా ఓ కానిస్టేబుల్పై దాడి చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్లి మరీ ఆ అధికారి చెంపలు పగలగొట్టాడు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా అందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా ప్రసారమవుతున్నాయి. అసలు విషయానికి వెళ్తే, శుక్రవారం రాత్రి ఉదయనగర్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఎమ్మెల్యే దేవద మేనల్లుడు అక్కడున్న అధికారి గదిలోకి చొరబడి నీళ్ల బాటిల్ని దొంగతనం చేశాడు. ఇంతలో అక్కడికొచ్చిన కానిస్టేబుల్ సంతోష్ అది గమనించి అతన్ని నిలువరించాడు. కొడుకు స్టేషన్కు వచ్చి అతన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా సంతోష్ మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు. పైగా దొంగతనం చేయటం తప్పని వారితో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో స్టేషన్కు వచ్చిన ఎమ్మెల్యే దేవద సంతోష్ చెంపలను చెడామడా వాయించాడు. ఎంత ధైర్యం రా నీకు, మా వల్లనే అడ్డుకుంటావా, చంపేస్తా అంటూ అసభ్య పదజాలంతో అతనిపై దాడికి దిగాడు. కాగా అర్ధరాత్రి తర్వాత ఘటన జరిగినప్పటికీ స్థానిక మీడియా ఛానల్లో ఈ వార్త అప్పటికే పాకిపోయింది. దీంతో పోలీస్ శాఖ ఎమ్మెల్యే దేవదపై కేసులు నమోదు చేసింది. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడి, అధికారి విధికి విఘాంతం కలిగించడం తదితర సెక్షన్ల కింద దేవదాపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అంశుమన్ సింగ్ వెల్లడించారు. అయితే దేవదా మేనల్లుడు ఆ సమయంలో స్టేషన్కి ఎందుకొచ్చాడు అన్న విషయం మాత్రం అధికారులు స్పందించకపోవటం కొసమెరుపు. మరోవైపు కానిస్టేబుల్ సంతోష్ తన తప్పు లేకుండా ఎమ్మెల్యే దాడి చేశారని, ఈ విషయంపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తానని చెబుతున్నారు. దేవాస్ జిల్లా బీజేపీ విభాగం చంపలాల్ దేవదాను ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.